హాయ్ హలో హవ్ ఆర్ యూ ఆల్ వెల్కమ్ టు శ్రీదేవి సింపుల్ కుకింగ్ ఇన్స్టెంట్ కళాకంద్ అండి. ఐ ప్రామిస్ యూ గైస్ ఎంత ఫాస్ట్గా ఎంత క్విక్గా చేసుకోవచ్చో మీరే చెప్తారు నాకు. కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా మీ కామెంట్స్ చెప్పండి. దానికోసం హాఫ్ కేజీ పన్నీర్ తీసుకున్నాను నేను. దాన్ని చక్కగా ఇలా క్రంబుల్ చేసేసుకోండి. నార్మల్ టెంపరేచర్లో ఈజీగా క్రంబుల్ అయిపోతుంది. రూమ్ టెంపరేచర్లో పావు కప్పు పాలపొడిని తీసుకొని ఉండలు కట్టకుండా ఉండేందుకు ఇలా యాడ్ చేసుకున్నాను. చేసుకొని ఒక పావు టీ స్పూను ఇలాచీ పౌడర్ని పైన తొక్కు తీసేసి గింజలు మాత్రమే మెత్తగా పౌడర్గా చేసుకోండి. చేసుకొని ఒక టిన్ మిల్క్ మెయిడ్ని యాడ్ చేసుకోండి. గంటలు గంటలు నుంచోవటము, ఎంత పాకం రావాలి, పాలు బాగా మరిగించాలి, టెన్షన్స్ ఏమీ ఉండవు ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఫ్యామిలీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇలా చక్కగా కలుపుకున్న మిల్క్ మెయిడ్ని ఇప్పుడు మనం ఏ కడాయిలో అయితే కుక్ చేసుకోవాలనుకుంటున్నామో కొంచెం వెడల్పు తీసుకొని దాంట్లో ఒక 2 టీ స్పూన్స్ నెయ్యి వేసుకోండి. ఈ మిక్స్ అంతటిని డైరెక్ట్గా అందులో వేసేసి ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని కుక్ చేయడం స్టార్ట్ చేయండి. ఎంత ఈజీగా ఉంటుంది అంటే ఏ అకేషన్కైనా మనం ఈజీగా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది చూసారు కదా, ఇలా కలుపుకోండి. కలుపుకోవడం వల్ల కొంచెం వేడికి అంతా పలుచగా అవుతుంది, ఏం ప్రాబ్లం లేదు. తర్వాత కొంచెం మీడియం హై ఫ్లేమ్ పెట్టుకొని చూసారు కదా గట్టిపడటం మొదలవుతుంది. పన్నీరు ఒకసారి కుక్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత 10 to 15 మినిట్స్ మాత్రమే కుక్ చేయండి ఫ్రెండ్స్. అంతకు మించి అయితే పన్నీర్ గట్టిగా అయిపోతుంది. డోంట్ ఫర్గెట్ ఇట్, 10 to 15 మినిట్స్ అంతే. ఇప్పుడు ఒక 2 టీ స్పూన్స్ నెయ్యి వేసుకొని గట్టిపడిన తర్వాత ఇలా మిక్స్ చేసుకోండి. నెయ్యి ఫ్లేవర్ దీనికి ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది, ఫ్లేవర్ వస్తుంది. చూసారు కదా గిన్నె నుంచి ఎప్పుడైతే సపరేట్ అయిపోతుందో, మీరు ఒక ఏ ప్యాన్లో అయితే తీసుకోవాలనుకుంటున్నారో ప్లేట్లో దాన్ని గ్రీజ్ చేసి పెట్టుకోండి. మీరు మధ్యలో చేయలేననుకుంటే ముందే గ్రీజ్ చేసి పెట్టేసుకోండి. చేసేసుకొని తర్వాత గిన్నె నుంచి సపరేట్ అవ్వడం మొదలవగానే దాన్ని తీసుకొని ఈ ప్యాన్లో వేసేసుకోండి. గ్రీజ్ చేయడం వల్ల ఈజీగా వచ్చేస్తుంది మనకి కింద అంటుకోకుండా. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత టేస్టీగా ఉంటుంది అంటే ఇది. ఆ ఫ్రెష్నెస్ మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. మనం బాదం పిస్తాతో దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. వేడివేడిగా తిన్నా బాగుంటుంది, చల్లగా చేసిన తినేవాళ్ళు ఇష్టపడేవాళ్ళు చల్లగా తినచ్చు, లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకుని వేడి చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ లెట్ మీ నో యువర్ కామెంట్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శ్రీదేవి సింపుల్ కుకింగ్. థ్యాంక్ యూ.